తెలంగాణ మేము ఎప్పుడో మొదలెట్టి ఒక సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని వృద్ధాడు బాగా తెలంగాణలో శ్రీకాంత్. బట్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో సడన్గా అలా సారీగా తెలంగాణ వినపడింది నాకు. ఫస్ట్ మీ టీజర్ ఒకటి వదిలేరు కదా, ఓకే ఓకే వాళ్ళు తెలివి వాళ్ళు తెలివి దాంట్లో మీరు అంత తెలంగాణ ఇంత ముందు ఎప్పుడు చిన్న వెటకారంగా సరదాగా కొన్ని తప్ప ఫస్ట్ అసలు వచ్చినప్పుడే ఆలోచించి బాబు, ఎందుకంటే ఇప్పటిదాకా ఓ రకమైన త్రో కదా, ఓ రకమైన ఇది కదా తెలంగాణ. లేదండి అదే ఇదిలో మాకు తెలంగాణ కావాలన్నారు. ఓ పని చేద్దాం మనకి తర్వాత కావాలి ఒకసారి డబ్బింగ్ చేసి చూద్దాం, సపోజ్ బాగాలేదు అనిపించింది అనుకో తెలుగు వచ్చేద్దాం అలా ప్రిపేర్ అయ్యా. వాళ్ళు పాస్ చేస్తే పాస్ అనుకోవడానికి ఉంటుంది, వాళ్ళు రాసి వచ్చాడు అది చదువుతుంటే నవ్వు వస్తుంది, ఏమి రావారి అలాంటివి అన్నీ భలే ఉన్నాయి, అరే అమ్మా భలే ఉన్నాయి అనుకుని చేసాం. ఒకసారి ఫస్ట్ తెలంగాణ డబ్బింగ్ చెప్పాను, తర్వాత ఇంక వర్క్ బాగుంది ఇది యాజ్ ఇస్ అందరి ప్రశంసలు అందుకొని బాగుంది అనిపించి ఓకే డన్ ఇది అది అలా వర్కౌట్ అయింది. బట్ నీ నేనేం విన్నానంటే చాలా డీప్ తెలంగాణకి వెళ్ళాను, చాలా రూరల్ రూరల్ చాలా మొలదారం కింద గుడలు రాలుతాయి అంటే నాకే తెలియదు. ఏంటి మ్యాటర్ చెప్పండి చరవ చెప్పారు. ఓహోహో వెరీ నైస్. ఎవరు తెలంగాణ చూసే శ్రీకాంత్ తెలంగాణ శ్రీకాంత్ ఈజ్ ఎంటైర్ టీము మొత్తం తెలంగాణ బేసిక్గానే తెలంగాణ మొత్తం బాగా రూరల్ గోదావరికి ఇంకా వాళ్ళు బాగా తెలుస్తుంది బాగా అంటే బాగా అంటే వాళ్ళు పాస్ చేశారంటే నాకు ఇంకా నాకు తెలంగాణలో ఆస్కార్ ఇచ్చేచ్చు మీరు అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో నేను ఓకే అన్నారంటే ఇంకా ఓకే నాకు ఇంకెవరేమన్నా సరే ఫరక పడదు. అంతా అసలు హార్డ్ కోర్ ఒక్క ఒత్తు పొల్లు అటు పక్కకి వెళ్తే నవమాలో చూసుకున్నప్పుడు నాకు లొకేషన్లోనే లొకేషన్లోనే కావాలి క్లియర్ గా ఫీల్ అవ్వాలి. శ్రీకాంత్ అంత స్ట్రిక్టా? ఓహో స్ట్రిక్ట్ చాలా ఇన్నోసెంట్ గా స్ట్రిక్ట్. ఓకే ఇది కావాలని అంటే లేదు కదా అన్న అంటే మీకు ఆ మొహం పెట్టిన తర్వాత నేను సరే నువ్వు అలా అంటావు నేను సావు అంటాను అంతే. సో లేదు అది చూసి వింటుంటే అసలు మజా వచ్చింది మీరు కూడా ఏదో డబ్బు జమ పెట్టుకుని ఏమన్నా మరి పిస పిస చేస్తున్నావు అని ఏదో చెప్పారు కదా హైగా ఉంది కొత్తగా ఉంది కదా చిన్నప్పుడు సంధి నేను కూడా కొత్తగా ఫస్ట్ టైం కదా ఇక వర్కౌట్ అయ్యేసరికి అన్నీ బాగానే ఉంటాయి అంతే అంతే అసలు బ్యాండ్ మాకు మనకి ఒక రూరల్ ఫోక్ సాంగ్స్ అన్నవి ద వే దే రోనింగ్ మా దాంట్లో చమ్కీలంకి ఒకటి ధమాకాలో ఒక సాంగ్ నాకు తెలుసు అది ఏదో ఎగ్జిస్టింగ్ సాంగ్ దండగల్ రెండు తెలంగాణ ఫోక్ అవి కూడా ఏం ఎక్కినాయి అసలు అంటే అండ్ రీమిక్స్ చేసాం కదా అది సెకండ్ హాఫ్ లో మేజర్ ప్లస్ అది పల్సర్ బైక్ అది ఏదో వైజాగ్ కాదు కదా సారీ ఆ తెలంగాణ కాదు అది అటు సైడ్ వైజాగ్ సైడ్ ఇది ఫుల్ డాన్స్ సాంగ్ డాన్స్ సాంగ్ లాస్ట్ సాంగ్ అన్ని డాన్స్ సాంగ్లే అదే అంటే నేను అనేది తెగ కనపడుతుంది ఎక్కడికి డీజే మీరు ఏదో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి పాట స్టార్ట్ అది పల్సర్ బైక్ పల్సర్ పల్సర్ బైక్ అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్ శ్రీకాకుళం శ్రీకాకుళం వైజాగ్ సైడ్ అంటే అది అది ఐ థింక్ రేజ్ అనుకుంటుంది బాగా అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది పెట్టుకుని చూస్తున్నారు కూడా అసలు బియ్యం ప్రాపర్ రీమిక్స్ చేశాడు ప్రాపర్ చేశాడు ప్రాపర్ ఇలాంటివి మనం అనుకోం కదా ఎక్స్పెక్ట్ చేయం అసలు ఎక్స్పెక్ట్ చేయం చేయం అంటే బాగుంటుంది అని అనుకుంటాం కానీ ఇలా వైల్డ్ వెళ్ళిపోతుంది అని అనుకోం కదా నేను చెమకేలంగి కూడా చేసి మాటలు బాగున్నాయి బాగా అనుకున్నాం కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ రీల్ గీల్ అని చేసి పెట్టేస్తుంది క్లియర్ కనిపిస్తుంది ఆ సాంగ్లు. ఇంకోటి ఏంటో మొత్తం ఈ ఆడవాళ్ళు అందరూ పని చేస్తూ పాడతారు చూడు ఆ కైండ్ ఆఫ్ మూడ్ చాలా బాగున్నాయి